పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు అరమిలి రాధాకృష్ణ ముందుగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలవడం పట్ల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అరమిలి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం ఏలేటిపాడు గ్రామం. అలాంటి ఈ గ్రామంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏలేటిపాడు గ్రామంలో వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి ట్రాక్టర్లు, కృషి ట్రాక్టర్లు, టార్ఫాలిన్లు ఇటువంటి వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను పెద్ద ఎత్తున అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క సంవత్సరంలో కూడా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి ఎటువంటి పరికరాలను అందించలేదని, ఇక్కడ రైతులందరూ వాపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు వెలగ సత్యనారాయణ రెడ్డి, ఇరవర మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చోడే సంజీవరావు, గ్రామ పంచాయతీ సర్పంచ్ గూడాల శ్రీను, దొంగ గోపాల, సత్తి నాగిరెడ్డి, సత్తి నర్సిరెడ్డి, తాడి కిట్టయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు, కునుకు సత్యబాబు మరియు మండల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ఇరగోర మండలం ఏలేటిపాడు గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి ఈ గ్రామంలో రైతులందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో చూస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వారు బేరీజ్ వేసుకుంటుంటే, ఈరోజు ప్రభుత్వం అందించేటటువంటి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏలేటిపాడు గ్రామంలో పెద్ద ఎత్తున కృషి ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, టార్పాలిన్లు కానీ ఇటువంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అందించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 1 సంవత్సరం కూడా ఇటువంటి యాంత్రీకరణకు సంబంధించి ఈరోజు పనిముట్లను అందించినటువంటి పరిస్థితి లేదనేది ఇక్కడ రైతులందరూ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ధాన్యం సేకరణ కార్యక్రమంలో కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి వ్యవస్థలో ఈరోజు రైతులందరూ కూడా ధాన్యాలు అమ్ముకోవడానికి ఎంతో ఇబ్బందులు పడడం, ధాన్యం డబ్బులు పడలేదని కూడా వారందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గ్రామంలో రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి గ్రామంలో రైతులు అందరూ కూడా రైతు సమస్యలు వారందరూ కూడా ఒకటే అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతాంగం అంతా కూడా బాగా చేసుకున్నాం, అన్ని విధాలుగానూ కూడా మాకు అందరూ కూడా ఉపయోగపడింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతులందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతులకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు సిమెంట్ రోడ్లు నిర్మించడంతో పాటుగా స్కూల్స్కి ప్రహరీ గోడలు కానీ, డ్రైనేజీలు కానీ ఇటువంటివన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఆ అభివృద్ధిని వారందరూ కూడా గుర్తు చేసుకుని మమ్మల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఈ గ్రామంలో అభివృద్ధి జరిగిందనేది వారందరూ కూడా మాకు తెలియజేయడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా ఈ గ్రామంలో ఈరోజు గతంలో కన్నా ఎప్పుడూ కూడా ఎక్కువగా ఈరోజు ఈ గ్రామస్తులందరూ కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని బలపరచడానికి ఈరోజు వారందరూ కూడా ముందుకు వచ్చే విధంగా రావడం కూడా చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుని, భవిష్యత్తులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఈరోజు ఈ గ్రామంలో అన్ని విధాలుగాను కూడా వారందరూ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేక విధానం, రైతు వ్యతిరేక విధానాల పట్ల ఈ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.